సినిమా, ఇదో రంగుల ప్రపంచం. ఈ గ్లామర్ ప్రపంచానికి క్వీన్ అవ్వాలనే కళ చాలా మంది అమ్మాయిలకుంటుంది. అందుకే కెరీర్ ప్రారంభంలో గ్లామర్ పాత్రలకైనా ఒప్పుకుంటారు. రోజులు గడుస్తున్న కొద్దీ వారికి అవకాశాలు తగ్గిపోవడంతో ఒకప్పటి హీరోయిన్లే ఇప్పటి క్యారెక్టర్ ఆర్టిస్టులు అయిపోతున్నారు. హీరోయిన్ గా చేసిన సినిమాల్లో కొన్ని రొమాంటిక్ సీన్లకు సంబంధించిన వీడియోల ఆధారంగా కొన్ని సైట్లు మితిమీరిపోతున్నాయి. వారు అవకాశాల కోసం గ్లామర్ పాత్రలకు ముఖ్యంగా సెమీ పోర్న్ చిత్రాల్లో నటించారని కొన్ని వెబ్సైట్లు నిరాధార వార్తలను ప్రచురిస్తున్నాయి. ప్రస్తుతం క్యారెక్టర్ ఆర్టిస్ట్ హేమకు సంబంధించిన ఒక వార్త వైరల్ గా మారింది. కామెడీ చేసే అతి కొద్ది మంది మహిళా ఆర్టిస్టుల్లో హేమ ముందు వరుసలో ఉంటారు. హీరోయిన్ గా కొన్ని తమిళ సినిమాల్లో నటించిన ఆమె ప్రస్తుతం తెలుగులో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా దూసుకుపోతున్నారు. తనికెళ్ళ భరణి, బ్రహ్మానందం, కృష్ణ భగవాన్ వంటి సీనియర్ నటులతో నటించి తన హాస్యంతో సినీ ప్రేక్షకులకు గిలిగింతలు పెట్టారు. అయితే ఆమె తెలుగు కంటే ముందు కొన్ని తమిళ చిత్రాల్లో హీరోయిన్ గా నటించిందన్న విషయం చాలా తక్కువ మందికి తెలుసు. మంచి కథాబలం ఉన్న సినిమాల్లో నటించి గుర్తింపు తెచ్చుకున్నారు. ఆ సినిమాలకు సంబంధించిన వీడియోలో హేమ ఒకంత గ్లామర్ ఉలికించింది. ఈ వీడియో ఆధారంగా చేసుకుని కొన్ని సైట్లు నైతిక విలువలకు గుడ్ బై చెప్పేశాయి. సన్నివేశానికి ప్రాధాన్యం ఇచ్చి తమకు అనుగుణంగా మార్చుకుని లేనివి ఉన్నట్లు రాసేశాయి. హేమ గ్లామర్ పై ఫోన్ ముద్ర వేసిన సైట్లపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. సోషల్ మీడియా విస్తృతి నానాటికి విస్తృతమవుతున్న తరుణంలో ఇటువంటి వార్తలపై అప్రమత్తత అవసరం.